Okay, let me sing a song. మీకు తెలిస్తే పాడండి, తెలుగు సాంగ్. తెలుగు సాంగ్, ఇఫ్ యు నో యూ కెన్ సింగ్, బట్ ఐ డోంట్ థింక్ సో యు నో. క్రైస్తవ్యం మతం కాదు, ఆధ్యాత్మిక విప్లవం. క్రీస్తు యేసు వ్యక్తి కాదు, మహాశక్తి స్వరూపం. మతమే కాదు అతని బోధహితమని, అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమని. భవిష్యత్ జ్ఞానం తెలిపిన భాగ్యమని, సువార్తలో దాగి ఉన్న స్వాస్థమని. నది ఒడ్డున మలినముంటే నీటిని నిందిస్తారా, క్రైస్తవ్యంలో చీడపడితే ప్రభువును ద్వేషిస్తారా. ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే, నిత్యమిదే, జరగబోవు వాస్తవం ఇదే. మట్టి కట్టే ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనం ఇదే. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమై పోయినా, కనిపించని లోకముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం. కడబూరం రోగగానే కనురెప్ప పాటులోని తెరవబడును సమాధులు, తిరిగి బ్రతుకుతారు మృతులు. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము.
ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునాభిష్టమును నెరవేర్చిన వారికి నరకమే తద్యము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునాభిష్టమును నెరవేర్చిన వారికి నరకమే తద్యము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుద్ధానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుద్ధానము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుద్ధానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుద్ధానము. క్షయమైనది విత్తబడి అక్షయముగా లేపబడి మారుతుంది ఆకారం మహిమ దేహ సాకారం. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమై పోయినా, కనిపించని లోకముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. అర్థమైంది పాట? లిటిల్ బిట్ బాగుంది. ఎక్సలెంట్, ఆసమ్. దిస్ సాంగ్ ఈజ్ ద లైఫ్ వాట్ వీఆర్ లివింగ్. దిస్ ఈజ్ ద ఓవరాల్ ఫ్రమ్ ద బర్త్ టు డెత్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ షార్ట్ సాంగ్. ఎవ్రీబడి మే నాట్ బి రియలైజింగ్ వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ మీన్స్, but that is the truth. Somebody may accept, somebody may not accept. Kannada na telugu? Telugu English? Telugu Kannada. Telugu Kannada English. Telugu English. Telugu English. Ee paata mana yokka bratukunu mottham iskonoste oka daggara pedithe adi 60 samsalu kavachu. For example, uncle unnaru, ammundi 80 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు. నిన్న మా గ్రాండ్ మదర్ చనిపోయింది, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ దేర్. షీ వాజ్ 90+. సో ఫ్రమ్ బర్త్ వీ హ్యావ్ ఏ న్యూ బోర్న్ చైల్డ్. ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, 6 నెలల పాప. ఎట్ ద సేమ్ టైమ్ ఇంట్లోనే ఇంకొక ఆమె ఉంది, షీఈస్ 90+ ఇయర్స్. యూ క్యాల్కులేట్ అక్కడ నుంచి, అంటే ఈ చిన్న పాప జీవితం నుంచి ఈ 100 ఇయర్స్ లేదా 90 ఇయర్స్ వరకు మనం ఏదైతే తీసుకొని ఒక దగ్గర కూర్స్తే ఆ మిగిలేటువంటిదే ఈ సాంగ్లో ఉండేటువంటి అర్థం. అది అర్థం చేసుకుంటే, అర్థమైతే మనిషి ఇంకా దేనికి వెళ్ళడం అన్నమాట, ఆ దేవుడి పాత్రలోనే అండిపోతాడు. సో అదొక చిన్న ఇంట్రడక్షన్ అబౌట్ ది సాంగ్. కమ్, లెట్స్ గో టు ది టాపిక్. ప్రేయర్ చేసి నేను ప్రారంభం చేస్తాను, ఓకేనా? తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవ, ఈరోజు ఇక్కడ మేము ఈ క్షణము కూడుకొని ఉన్నామంటే అది కేవలం మీ చిత్తమైన తండ్రి. మా గొప్ప కాదు, మా జ్ఞానము కాదు తండ్రి, మా ఆలోచన కాదు. మీరు మమ్మల్ని ఇక్కడికి రప్పించారు అని అంటే, ఇక్కడ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టారంటే తండ్రి, ఈరోజు ఏదో ఒక విధంగా మాతో మీరు మాట్లాడుతున్నారని మాకు అర్థమవుతుంది తండ్రి. మిమ్మల్ని మహిమపరిచేటువంటి భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు తండ్రి. మీ యొక్క పవిత్రమైనటువంటి నామమును మీ మధ్యలో తండ్రి మాట్లాడటకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి, అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. ప్రభువ, మీరు మాతో నిస్సందేహంగా నిర్మహమాటంగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువ. మీ వాక్యం ముందు మేమెంతటి వారము తండ్రి. మేమందరము కూడా ఏ స్థానంలో ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంతటి వారమైన తండ్రి,
మీకు పిల్లలమై ఉన్నాము, మీ క్రింది దాసుల వలె మేము ఉన్నాము తండ్రి. మా హృదయాలను మీరు చూడండి, మా ప్రవర్తనను మీరు చూడండి, మా ఆలోచనలోకి మీరు రండి తండ్రి. మా జీవితాలను, మా ఆలోచన, మా ప్రవర్తన మీ యొక్క మాటల ద్వారా మార్చండి తండ్రి. ఈ యొక్క ప్రపంచంలోనే ఏ మనిషి మార్చాలన్నా, ఏ మనిషికి పవిత్రత రావాలన్నా తండ్రి, అది కేవలము మీ మాటల ద్వారా తప్ప ఏ మనిషి యొక్క జ్ఞానము ద్వారానో విజ్ఞానం ద్వారానో తనకున్నటువంటి స్టేటస్ ద్వారానో మారడని వినడని మాకు అర్థమైంది తండ్రి. ఇచ్చినటువంటి అవకాశంలో తండ్రి మీ మాటలు ఉండాలి, మీరు కనబడాలి తండ్రి. మా ముందు మిమ్మల్ని ఉంచుకునే తండ్రి, వాక్యం అంతటిలో తండ్రి మిమ్మల్ని మేమపరుస్తూ మీరు మాతో మాట్లాడతారని ఆశిస్తూ పరిశుద్ధాత్మను మా మధ్యలో ఉంచమని చాలా చక్కగా వినడానికి ఏకాగ్రతను దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. సరే, మీ అందరికీ ఒక టెస్ట్. సరేనా, ఒక చిన్న టెస్ట్ పెడతాను. అందరు బైబిల్స్ అన్ని కింద పెట్టండి. అక్కడ మీ పాదాలు, ఐ మీన్ సారీ, మీ ఇక్కడనే పెట్టుకోండి, లేదంటే మ్యాట్లోనైనా పెట్టుకోండి, లేదంటే ఇక్కడైనా పెట్టుకోండి. సరే, ఇట్లా కూర్చోండి అందరు. 5 నిమిషాల వరకు బ్రీతింగ్ చేయొద్దు, లేకపోతే 10 మినిట్స్ స్టాప్ బ్రీతింగ్. హౌ మచ్ ఎవర్ యూ కెన్. ఇట్స్ నాట్ పాసిబుల్ దిస్ టైమ్ టు లీవ్. ఇఫ్ పాసిబుల్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ మ్యాక్సిమమ్ డోంట్ బ్రీత్. ఓకే, కమ్ ఆన్ స్టార్ట్. మేబీ 1 మినిట్ దే ఆర్ స్టిల్ హోల్డింగ్. అప్రిషియేటెడ్. వెరీ గుడ్ క్లాప్. వీఆర్ అప్రిషియేటింగ్. మీరు ఎంతసేపు ఉన్నారు కదా, మీరున్నారు మీరిద్దరున్నారు. సో వన్ సెకండ్ క్లాప్స్. ఇది ఎందుకు ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయారు? నేను 10 మినిట్స్ వరకు కూడా ఉండొచ్చాను కదా, ఎందుకు ఉండలేకపోయారు అంకుల్? ఎందుకు ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయారు? నాకు శాస్త్రీయ ట్రబుల్. మీరు సో మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టేయండి, ఒక 5 నిమిషాలు పూరా సైలెంట్ కరోజి. వెళ్దాం టాపిక్లోకి, వెళ్దాం. బంద్ పూరా బంద్ కరోజీ. దేవుని వాక్యం ముందు, దేవుని సన్నిధిలో దేవుడి కంటే విలువైనది ఏది లేదు. అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ది నెక్ యూ మస్ట్ గో టు హాస్పిటల్, అదర్వైజ్ స్టే కమ్ స్టే కూల్. ఎందుకు ఈ పరీక్ష అనేది నేను పెట్టాల్సి వచ్చిందని అంటే ఆపుకోలేకపోయాం మనం. మా కదా, మన చేతిలో లేదు అంతే కదా. మీరు ఎంతసేపు అయినా అది పట్టుకోకుంటారు, బైబిల్ పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు 1/2 గంట అయింది, ఇంకో గంట సేపు పట్టుకోమన్నా మీరు పట్టుకుంటారు, అది మీ చేతిలో ఉంది. మరి ఊపిరి ఎందుకు పట్టుకోలేకపోయారంటే ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకేనా, ఓకేనా. షీఈస్ ట్రయింగ్ టు క్లోజ్ అవర్ ఐస్, హర్ ఐస్, ఆర్ షీ వాంట్ టు హైడ్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ ఇన్వాలంటరీలీ, రైట్? ఇఫ్ ఐ త్రో సంథింగ్ టు యూ, సడన్లీ యూ రియాక్ట్ ఆర్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఈవెన్ దో ఇఫ్ యూ డు నాట్ వాంట్, మీరు ఒకవేళ నేను తప్పించుకోవాలని అనుకోకపోయినా కూడా, మీరు మూవ్ అవ్వకపోయినా కూడా, మీరు కనీసం కళ్ళైనా మూసుకుంటారు కదా. నేను వెతుకుతున్న సాఫ్ట్గా ఏదైనా ఉంటే ఇసిరేద్దామని, కానీ దొరకలా. మాస్క్ ఉందిలే కానీ మాస్క్ బాగోదు. నేను ఇసిరేసాను అని అంటే దట్ ఈజ్ యువర్ ఇన్వాలంటరీ రెస్పాన్స్. యూ విల్ క్లోజ్ యువర్ ఐస్. మనకు తెలియకుండానే కళ్ళు మూసేసుకుంటాము, మనకు తెలియకుండానే మనము ఊపిరి బిగబట్టుకోకుండా వదిలేస్తాము కదా. మనం ఎంత అనుకున్నా కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక పాయింట్ ఆఫ్ టైం రాగానే అమ్మాయి సారు అనిపిస్తుంది కదా. ఎందుకలా? హ్యావ్ యు ఎవర్ థాట్, ఎప్పుడైనా అనుకున్నారా?
ఎప్పుడైనా అలా అనుకున్నామా మనం? ఇలాంటి థాట్స్ చాలామందికి రావు. మనం ఆలోచించాం ఎందుకనంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ కదా. బ్రేక్ మన చేతిలో ఉంటుంది, డోర్కు లాక్ అయ్యేలా వద్దా మన చేతిలో ఉంది, సోఫాని ఇక్కడే పెట్టాలా వద్దా, కిచెన్లో ఏముండాలి, బెడ్రూమ్లో ఏముండాలి మనకు తెలుసు, కానీ ఇక్కడ కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఏది ఉండాలి, మౌత్ ఎక్కడ ఉండాలి, ఆ నోట్లో ఎన్ని పళ్ళు ఉండాలి, ఎంతసేపు నువ్వు బ్రీతింగ్ చేయకుండా ఉండాలి, ఇట్స్ ఇన్వాలంటరీ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో లేదు. దేవా నాకు ఎందుకు రెండు చేతులు ఇచ్చావు, రెండు కాళ్ళు ఇచ్చావు, రెండు కిడ్నీలు ఇచ్చావు, రెండు కళ్ళు ఇచ్చావు, ఒక హార్ట్ ఇచ్చావు, వై? వీ నెవర్ ఆస్క్. హూ ఈజ్ ఆస్కింగ్? హూ కేర్స్? ఎవరు అడుగుతారు, ఎవరికి అవసరము కదా? మీ 80 ఇయర్స్లో ఎవరైనా అడిగారా మిమ్మల్ని, అరే ఎందుకురా నాకు 2 ఐస్ ఉన్నాయి, 3 ఐస్ లేవు, 1 ఐస్ ఉంది? నా 32 ఇయర్స్లో నన్ను ఎవరు అడగలేదు, నేను కూడా ఎవరిని అడగలేదు. ఎందుకు నేను ఊపిరి ఆపుకోలేకపోతున్నాను కదా? అడగరు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతాను, ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు బైక్లో ఎస్పెషల్లీ ఏదైనా ఒకటి వస్తుంది, బట్ బై ద టైమ్ ఇట్ రీచెస్ హియర్, ఇది ఇక్కడికి వచ్చి నా కళ్ళలో పడక ముందే నా కళ్ళు క్లోజ్ అయిపోతాయి. ఎన్నిసార్లు అనుకున్నానో ఇట్లా కళ్ళు క్లోజ్ అయిపోతే అది కంటి రప్పకు దాకేసి కింద పడిపోతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను అనుకోలేదే కళ్ళు మూసుకోవాలని, నాకు తెలియకుండానే కళ్ళు మూసేసుకున్నానే, అవునా కదా? ఎవరైనా ఇలాగ ఒక చీమ వచ్చి కుట్టింది అని అంటే నువ్వు ఎంత ఆపుకోవాలని కొట్టు అని ఎంత అలా ఉంచేసినా కూడా సడన్గా తీసేస్తావు చెయ్యి కదా అనుకుంటావు. మీరు వంట వండుతారు, లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పోర్ట్స్లో ఆడుతూ ఉంటారు, సడన్గా మీకు కాలింది, చేయి కాలింది, అట్లే పట్టుకుని అంటారా? నో ప్రాబ్లం, అట్లే మంచిగా ఉంది, వేడిగా ఉంది, హాట్గా ఉంది, ఉంటుందా? మై గాడ్, అంతేనా? మీరు కూడా అంతే కదా. సడన్గా ఒక క్యాచ్ వచ్చేసిందంటే మనం అనుకోకుండా కూడా చేతులు ఇట్లా వచ్చేస్తాయి. టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ద విచ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, మన చేతుల్లో అది లేనిది, మన వల్ల కానిది, బట్ మనకంటూ సంథింగ్ ఏదో ఒకటి ఉంది, కానీ అది మన చేతుల్లో లేనిది. ఎలా కదా, ఎంత గొప్పది కదా. ఒకవేళ మీరు ఆపగలిగితే, మీ బ్రీతింగ్ కనుక మీరు ఒకవేళ ఆపగలిగి ఉంటే ఈరోజు 3-4 బాడీస్ అవును కదా. మీరు అలాగే ఆపుకోగలిగి ఉంటే ఆ చెయ్యి మొత్తం కాలిపోతుంది కదా, మొత్తం రక్తం వచ్చేస్తుంది కదా, ఆ చెయ్యి మీ చేతిలో పడిపోయి దాన్ని ఇంకా తీసేసే వరకు వచ్చేస్తుంది కదా. ఎన్నోసార్లు పురుగులు పడతాయి కళ్ళల్లో, ఎన్నోసార్లు దెబ్బలు తాకుతాయి, కొన్నిసార్లు ఒక సౌండ్ రాగానే ఏదో పడబోతుంది అనగానే పరిగెత్తుకుని పోతాం మనం. మనకు ఆ మైండ్ ఉండదు ఆ టైంలో, పరిగెత్తుకొని పోవాలని ఉండదు, కానీ పరిగెత్తుకొని పోతాం. ఏదో స్పీడ్గా అక్కడి నుంచి ఒక కారు మనం గుద్దడానికి వస్తే అలా కనబడిందా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం మూవ్ అయిపోతాం, అటు ఇటు వెళ్ళిపోతాం, రక్షించుకుంటాం, మనల్ని మనం రక్షించుకుంటాం. అది మన చేతిలో ఉండదు, కానీ మనం తప్పింపబడతాము, మనము బ్రీతింగ్ని ఆపుకోలేము, మనకు దెబ్బ తాకిందంటే వెంటనే రియాక్ట్ అయిపోతాము. మనము అనుకోకపోయినా వాయ్, నీ డోరు నీ చేతిలో ఉంది, నీ రిమోట్ నీ చేతిలో ఉంది, నీ సోఫా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉంచాలి, ఎలా దాన్ని కత్తిరించాలి, ఎలా మోడిఫై చేయాలి నీ చేతిలో ఉంది, కిచెన్లో ఏం పెట్టాలి, బెడ్రూమ్లో ఏం పెట్టాలి, బాత్రూంలో ఏం పెట్టాలి, ఏది ఎక్కడ ఉండాలి, అన్నీ నీ కంట్రోల్ ఉన్నాయి. కానీ నీ బాడీ, నీవు నీది అనుకుంటున్న నీ శరీరము నీ ఆధీనంలో లేదు, నీ జీవితము నీ ఆధీనంలో లేదు, నువ్వు ఊపిరి పీల్చుకునే నీ ఊపిరి నీ ఆధీనంలో లేదు అని అంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఒక శక్తి నిన్ను కాపాడుతుంది ప్రతి నిత్యము ప్రతి క్షణము కదా. ఓపెన్ యువర్ బైబిల్స్, కొరింథీయులకు రాసినటువంటి 1వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ కొరింథియన్స్ ఆర్ ది ఫస్ట్ లెటర్ ఆఫ్ కొరింథియన్స్ బై అపోస్టల్ పాల్, చాప్టర్ 15:10 ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ తెలుగు. English and Telugu. Robin, have you found it? Yes. Could you please read it? Chapter 15:10. Corinthians, chapter 15:10. Yes.
But by God's grace, I am what I am. Yeah. And the grace that I that He gave me was not without effect. On the contrary, I have worked harder than any of the other apostles. Although it was not really my own doing, but God's grace working with me. Chalo, thank you. Telugu. కన్నడనా నేను చదువుతాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. కానాలు కూడా చదవండి. ఆదరి నాను ఎంతవనాగిద్దేనో దేవర కృపయిందలే అంతవనాగిద్దేనె. ననగుంటాద ఆతన కృపయు నిష్ఫలవాగలిల్ల. నాను అవరెల్లరిగింతలో హెచ్చాగి ప్రయాసపట్టెను. ఆదరే ప్రయాసపట్టవను నానల్ల నన్నందిగిరువ దేవర కృపయే. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ కదా. హ్యావ్ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈ ఈజ్ సేయింగ్? యాక్చువల్లీ అసలు అపోస్టలైన పౌలు గారు ఏం చెబుతున్నాడో మీకు అర్థమవుతుంది? ఇక్కడ ఏమంటున్నాడు అర్థమవుతుందా? బాగా మనసు ఇక్కడే పెట్టండి, మనసు బాగా ఆలోచించండి. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. నేనేమైతే అయ్యున్నానో, ఇప్పుడు నేను ఏ పొజిషన్లో అయితే ఉన్నానో కింద అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రయాసపడ్డాను. ఎంత ప్రయాసపడ్డాను అంటే వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఎవరందరికంటే? ఎవరు అసలు? ఎవరు వాళ్ళు? హూ ఆర్ దే? ఎస్, మీరు అనుకుంటున్నారు కదా 12 మంది అపొస్తలులు ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో వాళ్ళే ఎంత వర్క్ చేశారు. సీమన పేతురు కావచ్చు, లేకపోతే ఆంద్రే కావచ్చు, యోహాను కావచ్చు, లూకా కావచ్చు, ఎవరైతే ఉన్నారో కదా ఆ 12 అపొస్తలస్, దేవుని 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఆ 12 మంది శిష్యులు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించారు కదా. ఆ సువార్త ప్రకటించిన వారిలో అంత గొప్పగా వాళ్ళు ప్రకటిస్తే మీరు అనుకుంటున్నారే వాళ్ళు ప్రకటించారు, వాళ్ళు కష్టపడ్డారు, దేవుని వాక్యాన్ని కన్న వాటిని విన్న వాటిని ప్రపంచమంతరికి చెప్పారని మీరు అనుకుంటున్నారు కదా. నేను చెబుతున్నాను ఏమై ఉన్నానో, ఇప్పుడు నేను ఏమై ఉన్నాను అంటే వీళ్ళందరికంటే, ఈ 12 మంది కంటే కూడా భయంకరంగా ఎక్కువగా నేను కష్టపడ్డాను. అంతా ఇంత కష్టం కాదు, ఒక ప్రయాణం కాదు, 2 ప్రయాణం కాదు, 3 ప్రయాణాలు. అంత మాత్రమేనా? ఎన్నిసార్లు ఓడ బద్దలు కాలేదు, ఎన్నిసార్లు నేను వేదన కాలేదు, ఎన్నిసార్లు నేను చెరలో పడ్డాను, ఎన్నిసార్లు అవమానాలు, ఎన్నిసార్లు దెబ్బలు, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టాలని చూశారు, ఎన్నిసార్లు నన్ను బంధించాలని చూశారు, ఎన్నిసార్లు చంపాలని చూశారు. ఎంత కష్టపడ్డాను తెలుసా నేను? ఆ 12 మంది కంటే ఎక్కువగా నేను కష్టపడ్డాను. అయినను, ఎస్ ఇట్స్ ట్రూ, చాలా హార్డ్ వర్క్ చేశాను నేను అందరికంటే. అయితే ఏమంటున్నాడు? వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడినది నేను కాను. మరేంటి, జోక్ చేస్తున్నాడు ఆయన? కామెడీ మాట్లాడుతున్నాడు ఆయన? మన మరి ఈయనే అన్నాడు, నేనే 12 మంది ఎవరైతే మీరు అనుకుంటున్నారో 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డారని ఈయనే అన్నాడు, మళ్ళీ నేను కాను అంటున్నాడు. నెక్స్ట్ వర్డ్, నాకు తోడైన దేవుని కృపయే. హౌ ఆసమ్ ఇట్ ఈస్! ఎంత ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప వలనే అయ్యున్నాను. ఇప్పుడు అంకుల్, మీకు పెళ్ళి అయింది ఎప్పుడు? 81 అంటే అప్పుడు నేను పుట్టలేదు, నువ్వు కూడా పుట్టలేదు, ఎవరు పుట్టలేదు ఇక్కడ. అప్పుడు మీ ఆస్తి ఎంత ఎంత ఉండి ఉంటుంది? అప్పుడు మాది నాది 24 ఉంటుంది. వయసు కాదు, ఆస్తి. ఆస్తి నాకు ఏం లేకుండా సర్వీస్లో ఉంటుంది, టెంపరీ అంతే. మీ డాడీకి ఎంత ఆస్తి ఉండే? మీ డాడీకి? మా డాడీ ప్రేమర్లో ఉండే, అది నాప్ అయిండే. అప్పుడు ఎంత, ఒక 4 కోట్లు ఆస్తి ఉండి ఉంటుందా? లేదు, అంటే నా తండ్రి లేదు. మీ తాతకు ఒక 3 లక్షల కోట్లు, 3 కోట్లు ఏమైనా ఉండి ఉంటుందా? లేదు. నో, వెన్ ఐ బోర్న్ మై ఫాదర్ హ్యాడ్ నథింగ్, బట్ వీ హ్యావ్ సంథింగ్ నౌ.
when he was young, he had nothing maybe. But you have a family now, you have a flat now, you have good amount to settle or to, you know, live. దిగంబరిగా పుట్టినవాడు బీదవాడిగా పుట్టుంటాడు, దిగంబరిగా తల్లి గర్భంలోంచి వచ్చినవాడు బీద కుటుంబంలో పుట్టుంటాడు, కానీ వాడు చచ్చిపోయేలోపు ఏదో ఎంతో కొంత ఆస్తిని సంపాదించుకుంటాడా లేదా? అర్థమవుతుందా? ఒకనాడు 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, ఒకనాడు మనకు, మన తల్లిదండ్రులకు, మన తాతలకు ఆస్తి లేకపోవచ్చు, కానీ ఈరోజు మనం చనిపోవడానికంటే ముందు కొంచెం అమౌంట్ అనేది మనం సేవ్ చేసి పెట్టుకుంటున్నామా? ఎస్, కరెక్టే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకో, దిగంబరిగా పుట్టాను, దిగంబరిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎంతుంది డబ్బులు? ఏమైనా ఉన్నాయా? నాకు అకౌంట్ ఉందా? నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? అంతేనా? దిగంబరిగా వెళ్తాను, దిగంబరిగా వెళ్ళడానికంటే ముందు నా దగ్గర కొంచెమైనా అమౌంట్ ఉంటుందా? సేవ్ చేసుకొని పెట్టుకుంటానా నా ఫ్యామిలీకి, చిల్డ్రన్స్కి? ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో అంటే నువ్వేదో సాధించావు, అర్థమవుతుందా మీకు? మీరేదో సాధించారు, మీరు చదువుకున్నారు, మేబీ మీరు 10th పాస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్, లేకపోతే డిగ్రీ, ఆ తర్వాత పిహెచ్డి, డాక్టరేటు, లేకపోతే సో అండ్ సో డిగ్రీస్ మీరు సంపాదించి ఉంటారు, మీకు 30,000లో స్టార్ట్ అయ్యి ల్యాక్స్ టుగెదర్ యూఆర్ ఎర్నింగ్ మేబీ నౌ. బట్ వెన్ యూ బోర్న్ యూ హ్యాడ్ ఎనీథింగ్? మీరు పుట్టినప్పుడు మీ దగ్గర ఏమైనా ఉందా? బట్ చనిపోవడానికంటే మీ దగ్గర, చనిపోవడానికంటే ముందు మీ దగ్గర చెక్కు రాసి ఇవ్వడానికి కూడా కొన్ని లక్షల అమౌంట్ ఉండొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో మీకున్నటువంటి తెలివి, మీకున్నటువంటి టాలెంట్, మీకున్నటువంటి ప్రొఫెషన్, మీకున్నటువంటి జ్ఞానము, మీరు ఒక మేనేజర్ అయి ఉండొచ్చు, మీరు ఒక టీంని నడిపించి ఉండొచ్చు, లేకపోతే మీకు అందరికంటే ఎక్కువ బుద్ధి ఉండొచ్చు, బాగా పాడగలుగుతారేమో, బాగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారేమో కదా. ఒకవేళ అనుకుందాము మీ దగ్గర అసలు ఏం లేదు, ఇప్పుడు మీకు తెలివి ఉంది కాబట్టి మీరు చదువుకున్నారు, మీకు బాగా పాడడం వచ్చు కాబట్టి పాడారు, సంపాదించారు, ఈరోజు సింగర్స్ దే ఆర్ ఎర్నింగ్ ల్యాక్స్ టుగెదర్, డ్యాన్స్ చేసేవాళ్ళు ల్యాక్స్ టుగెదర్ సంపాదిస్తున్నారు, లేకపోతే మేనేజర్స్ లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఆ టాలెంట్ లేదు, వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ లేదు. రేపు తనకి ప్రోగ్రామ్ ఉంది, షూటింగ్ ఉంది, అసలు ఆమెకు బుద్ధి లేదు అనుకో, డ్యాన్స్ చేపిస్తారు ఎవరైనా? మేము ఎంఆర్ అనుకుందాం, మెంటల్లీ రిటార్డెడ్ అనుకుందాము, మనకు ఎవరైనా జాబ్ ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ యూ ఫర్ మీ ఫర్ హిమ్ ఇస్తారా? నో. వెన్ దెర్ ఇస్ నో, అమ్మ నిద్ర వస్తుంది, వెళ్ళిపడుకోము. ఇంటెలిజెన్స్ లేకపోయి ఉంటే, టాలెంట్ లేకపోతే, నీకున్నటువంటి స్కిల్స్ లేకపోతే నువ్వు సంపాదించగలవా అంత అమౌంట్? ఎప్పుడైతే మనం పుట్టామో, పుట్టినప్పుడు నథింగ్ వీ హ్యాడ్, జీరో బ్యాలెన్స్, బట్ చనిపోవడానికంటే ముందు ల్యాక్స్ టుగెదర్, క్రోర్స్ టుగెదర్ ఇన్ ద బ్యాలెన్స్. మొన్న కరోనా ద్వారా ఎవరు, ఇతను కేరళలో ఒక గోల్డ్ షాప్ ఓనర్ చచ్చిపోయాడు. ఈ ఆయన చచ్చిపోయింది ఎక్కడనంటే, ఎక్కడో ఫారిన్లో చచ్చిపోయాడు. ఆయనకు కోట్ల వస్తుంది, ప్రాపర్టీ ఉంది, సపరేట్ ఒక ఎస్టేట్ ఉంది, అద్భుతంగా ఉంటుంది, కోట్ల ఆస్తుని ఉంది. అంటే ఆయన చనిపోవడానికంటే ముందు ఎన్ని కోట్లు ఆస్తున్నాయి కదా. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ ఎక్కడి ఎవరిచ్చారు? మనం తెచ్చుకున్నామా? మనకు ఆ బుద్ధి కనుక లేకపోయిందంటే, మనకు జాబ్ ద్వారా ఈరోజు మనము 2 చేతుల లేకపోతే చేతి నిండా మన ఆహారం తినగలుగుతామా? మీకు కనుక మంచి బాడీ స్కిల్స్, మంచి హైటు వెయిటు, లేకపోతే ఆ ప్రొయాక్టివ్నెస్, ఆ రన్నింగ్లో కానీ స్పోర్ట్స్లో కానీ, లేకపోతే మిమ్మల్ని సర్వీస్ మ్యాన్గా తీసుకుంటారా? నో. కానీ ఎవరిచ్చారు మరి నీకు ఆ స్కిల్స్? ఈరోజు సోఫా ఎక్కడుందంటే, సార్ నేను దీన్ని 50,000 కొట్టాను సార్, పెట్టుకున్నాను సార్ అంటావు, రైట్? ఐమ్ రైట్? ఆ టీవీ ఎంత అయిందబ్బా, చాలా బాగుందంటే, సార్ అది సోనీ కంపెనీ సార్, అది 1,00,000 రూపాయలు సార్ అంటారు. నీ దగ్గర ఉంది, నువ్వు చెప్పుకుంటున్నావు నాది అని, నువ్వు కొనుక్కున్నావు, అంతేనా? ఈరోజు మన మొబైల్ ఉంది, మొబైల్లో ఆ టెక్నాలజీ, ఎక్కడో ఉంటాడు జర్మనీలో, అమెరికాలో, అక్కడ వాడికి ఫోన్ చేస్తున్నావు. ఒకనాడు ల్యాండ్లైన్ ఉండేది కదా, ల్యాండ్లైన్లో మనం కొడితేనే, లైన్ కనెక్షన్ ఉంటేనే ఫోన్ మాట్లాడాలి. ఆ ల్యాండ్ కనెక్షన్ లేదనుకో, డిస్కనెక్ట్ అయిందనుకో, మీరు వచ్చి ఎవరైనా వచ్చేసి ఆంటీ అంకుల్ నాకు ఫోన్ చేయాలని అంటే, ల్యాండ్ కనెక్షన్ అయిపోయిందమ్మా, డేటా రీఛార్జ్ చేయలేదు, కేబుల్ తీసేశారు అని ఉండేవాళ్ళు. ఒక వైర్తో నడిచేది ఫోను, ఈరోజు చిట్కలో ఉన్నాయి, వైర్ కనెక్షన్ లేదు, ఏం లేదు, శాటిలైట్ ఉంటే చాలు, నెట్వర్క్ ఉంటే చాలు, అవునా? ఆర్ యూ అమేజ్డ్ ఆర్ నాట్? మనకు ఆశ్చర్యమా లేదా? అక్కడెక్కడ టీవీ ఉంది, ఆ టీవీలో రిమోట్లు నొక్కితేనే కానీ, ఐ మీన్ చేతులతో నొక్కితే కానీ ఛానల్ మారేవి కాదు ఒకప్పుడు.
అవునా కదా, మీరు దగ్గరికి వెళ్ళి మైనస్ మార్కు ప్లస్ మార్కు సౌండ్ పెంచడానికి ఛానల్ మార్చడానికి ప్లస్ ఇక్కడ ఈ ఇక్కడ కూర్చొని రిమోట్లో కలిగి చేస్తారు, ఆశ్చర్యమే కదా. అంటే ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ వచ్చేసరికి మనము అది ఎవరు కనిపెట్టారు, టెలిగ్రామ్ ఎవరు కనిపెట్టారు, లేకపోతే టీవీ ఎవరు కనిపెట్టారు, రిమోట్ ఎవరు కనిపెట్టారు, కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు అని వీఆర్ అప్రిషియేటింగ్ దేమ్ నౌ. ఇన్ఫ్యాక్ట్ ఏమంటారు దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రోబోట్స్ మాట్లాడుతున్నాయి, రోబోట్స్ నడుస్తున్నాయి, రోబోట్స్ యుద్ధాలు చేస్తున్నాయి, ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడో పోయి బాంబు వెళ్తుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, ఇదంతా అప్రిషియేట్ ఆశ్చర్యాలు కదా. మనము కొంతమందిని అభిమానిస్తున్నామా దానిలో? చాలా అభిమానిస్తాం. ఎందుకనంటే అంత టెక్నాలజీ ఎలా కనిపెట్టారండి మీరు, ఇంత బాగా నువ్వు ఎలా పాడగలిగావమ్మా, ఎంత బ్యూటిఫుల్గా పాడావు, నీ గొంతు ఎంత బాగా ఉంది, ఇంత బాగా ఎలా డ్యాన్స్ చేసావు సార్, మీరు అంత పెద్ద కంపెనీలో మీరు జాబ్ ఎలా సంపాదించుకున్నారు, అసలు రావే సరే సర్వీస్ మ్యాన్గా మీరు ఎలా అసలు అందులో ఇన్ని సంవత్సరాలు ఉండగలిగారు, మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు, మేము మా పిల్లలు ట్రై చేస్తున్నాము మీకు మాత్రం ఎలా వచ్చింది సార్, హౌ యూఆర్ ఎర్నింగ్ 1 lakh rupees 2 lakh rupees పర్ మంత్ సార్, నేను కూడా ఎంత ట్రై చేస్తున్నానో దొరకట్లేదు, అవునా కదా, ఆశ్చర్యమేనా. ఎవరిచ్చారు మరి నీకు అంత తెలివి, అంత బుద్ధి, అంత జ్ఞానము? దిగంబరిగా పుట్టినటువంటి నీలో గనక ఈ ఆలోచన శక్తి, ఈ ఆలోచన జ్ఞానము, బుద్ధి, తెలివి లేకపోతే, వివేకము, బుద్ధి లేకపోయి ఉంటే మనము ఇంత సంపాదించుకుంటామా, అంత తెలివి మనకుంటుందా? సార్ ఐఎమ్ సింగర్, ఐఎమ్ డాన్సర్, ఐఎమ్ ప్రొఫెషనల్, ఐఎమ్ ఆర్టిస్ట్, ఐఎమ్ పెయింటర్, ఐఎమ్ డాన్సర్, ఐఎమ్ డిజైనర్ కదా, ఇన్ని చెప్పుకుంటాము. ఆ జ్ఞానం కనుక లేకపోయి ఉంటే మన బ్రతుకు ఏమై ఉండేది, మనం సంపాదించుకోగలమా, తినగలమా, మనం బ్రతకగలమా, మనం చేసుకోగలమా? లేదు. ఈరోజు మంచేదో చెడేదో ఈరోజు నీకు తెలుస్తుందని అంటే అది దేవుని కృప కదా. ఈరోజు నువ్వు ఆహారం తింటున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు అంటే అది దేవుని కృప కదా. నువ్వు బ్రతుకుతున్నావు, నా రెండు చేతులు తిన్న నీ దగ్గర డబ్బు ఉంది, మంచిగా ఆహారం తినగలుగుతున్నావు, ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతున్నావు అని అంటే అది దేవుని కృప కదా. జస్ట్ ఇమాజిన్, ఆ శరీరంలోనే దేవుడు ఆ ఊపిరి పీల్చుకోకుండా ఉండాలి, నువ్వు ఆపుకుంటే ఆగాలని పెట్టుంటే అది ఎంత ప్రాబ్లం అయ్యేది మనకు, అవునా? ఎంతమంది చచ్చిపోతారు. నీకు నీ ముఖం మీద నీ ఫేస్ మీద ఏదొచ్చి పడినా కూడా ఇలా ఇలా వెంటనే రియాక్ట్ అయిపోయే స్వభావం కనుక దేవుడు పెట్టుండకపోతే ఏమైపోయి ఉండేది మన జీవితం, అవునా? నీకు రెండు కళ్ళు ఇక్కడే ఉండాలి, ఒక ముక్కు ఇక్కడే ఉండాలి, నీ నోరు ఇక్కడే ఉండాలి, నీ శరీరంలో అవయవాలు ఇలాగే ఉండాలంటే ఇంత చక్కగా, ఇంత హ్యాండ్సమ్గా, ఇంత ఫిట్గా, ఇంత ఫిజికల్గా నువ్వు ఉండగలుగుతావా? ఉండలేము, ఉండలేస్తామా? ఎవరు పెట్టింది అది? మనం చేసుకున్నామా, లేకపోతే డాడీ మమ్మీ చేశారా మనల్ని? మనం అనుకున్నామా ఇలా ఉండాలని? నా నోట్లో 32 పల్లె ఎందుకు ఉండాలి, నా కడుపులో 2 కిడ్నీలు ఎందుకు ఉండాలని మనం అనుకున్నామా? స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, హార్ట్ బీటు, బీపీ, అవునా? ఈరోజు కొంచెం బీపీ తగ్గితే హాస్పిటల్కి పోవాలి, కొంచెం షుగర్ ఎక్కువైతే బీపీ తగ్గి హాస్పిటల్కి పోవాలి, ఎక్కువైనా తక్కువైనా వెళ్ళిపోవాలి, అది మనము చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. కానీ అన్నీ అనుకూలంగా పెట్టింది ఎవరు నాయన నీకు? నీ ఇంట్లో ఒక మంచి డిజైన్తో ఒక పెయింటింగ్ ఉంటే, మంచి డిజైన్తో బెడ్రూము, బాత్రూము, మంచి ఆల్టర్నేట్, ఒక మంచి ఇది చేసి ఉంచేస్తే నువ్వు ఆ డిజైనర్ని అప్రిషియేట్ చేస్తావు, డిజైనర్ని అప్రిషియేట్ చేస్తావు, ఓనర్ని అప్రిషియేట్ చేస్తావు, అవునా కదా? ఈరోజు మనం బ్రతుకుతున్నాము, మనం తింటున్నాము, మనం జీవిస్తున్నాము అని అంటే అది ఆయన కృప కదా, మనల్ని చేసింది ఆయన కదా, మనకిచ్చినటువంటి బుద్ధి ఆయనది కదా, తెలివి ఆయనది కదా. అలాంటి నీవు నేను దేవుని గనక అప్రిషియేట్ చేయకపోయినా, దేవుని కృపయే అని మనం అర్థం చేసుకోకపోతే అది ఎంతటి చీటింగ్ కైండ్ ఆఫ్ థింగ్ కదా, అంతే కదా. వీఆర్ ఇన్సల్టింగ్ అవర్ ఫాదర్, వీఆర్ ఇన్సల్టింగ్ అవర్ క్రియేటర్ వెన్ వీ డు నాట్, ఆర్ మనం ఎప్పుడైతే దేవుణ్ణే మర్చిపోతామో, దేవుణ్ణి మనం కృపయే ఇది, ఆయన కృపయే అని మనం చెప్పలేకపోతున్నామో, ఎప్పుడైతే ఇది నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం అని మనం చెప్పుకోలేకపోతున్నామో, దేవునికి అవమానంగా దేవుడు బాధపడా సార్ ఈ ప్రాపర్టీ మాకు మా డాడీ ఇచ్చాడు, మాకు ఇన్ని లక్షలు ఇచ్చాడు, నాకు పెళ్లి చేశాడని చెప్పుకుంటామే, ఒక గోల్డ్ చైన్ పెడితే ఇది మా డాడీ ఇచ్చాడు, ఇట్స్ మై హస్బెండ్ ఇచ్చాడు, మా మమ్మీ ఇచ్చిందని చెప్పుకుంటామే, మరి దేవుడు నీకు ఏది ఇవ్వలేదు చెప్పు. ఈరోజు కూరగాయలు కొట్టుకెళ్తాము, పండ్ల దగ్గరికి వెళ్తాము, ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాము, ఎవరిచ్చారు మనకయ్యని? ఈరోజు ఒకరు సోఫా కొనియచ్చు, ఒకరు టీవీ కొనియచ్చు, ఒకరు ఫ్రిడ్జ్ కొనియచ్చు, వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తాము. ఏ ఫ్రిడ్జ్ చూసినప్పుడల్లా నా ఫ్రెండ్ జ్ఞాపకం వస్తాడు, ఎందుకంటే తను నాకు గిఫ్ట్ ఇచ్చాడు. మా మమ్మీకి జ్ఞాపకం వస్తుంది రింగ్ చూసినప్పుడల్లా, మరి తండ్రి జ్ఞాపకం వస్తున్నాడా?
ఆ దేవుడు దేవాది దేవుడు సృష్టికర్త పరమ తండ్రి గుర్తుకొస్తున్నాడా మనకు? ఎస్, ఐ నో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రిమెంబరింగ్, బట్ ఇట్స్ జస్ట్ ఎ రిమైండర్. మన అందరికీ తెలుసు దేవుడిని మనం మయపరుస్తున్నాము, మయపరచాలి. ఈజ్ ద వన్ హూ గివెన్ అస్ ఎవ్రీథింగ్. ఆయనే మనకు ఈరోజు అన్నీ మనము అన్నీ మన దగ్గర మన మధ్యలో ఉన్నాయనంటే బుద్ధి కావచ్చు, జ్ఞానం కావచ్చు, ప్రతీది మన మధ్యలో మనకు ఉంది అని అంటే కేవలం ఎవరి కృప? అది తండ్రి అయిన దేవుని కృప, గాడ్స్ గ్రేస్. చూడు, అపోస్తలైన పౌలు ఆయన జీవితాన్ని కనుక మీరు చదివినట్లయితే వండర్ అయిపోతారు. సౌలు ఎలా ఉండేవాడు, పౌలు ఎలా అయ్యాడు, ఎందుకు అంత కష్టపడ్డాడు, మీరు వండర్ అయిపోతారు. ఎన్ని సాధనలు, ఎన్ని గొప్ప పనులు ఆయన చేశాడు. నేడు సంఘము, క్రైస్తు సంఘము, క్రీస్తు సంఘము ఇంకా స్ట్రాంగ్గా నిలబడుతుందని అంటే వాళ్ళు మెయిన్ స్తంభాలుగా ఉన్నవాళ్ళు. ఏ చెప్పుకోవచ్చు కదా, ఇది నాది, నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా బుద్ధి, నా వివేకము, నేను కష్టపడ్డాను రా అని చెప్పుకుంటారు చాలామంది. ఇది నా ఆస్తి. కానీ ఈయన ఏమంటున్నాడు? వి షుడ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హీమ్. ఎస్, ఆఫ్ కోర్స్, నా తండ్రి కృప వలన ఈరోజు మీరు, నేను, మనందరం ఆరోగ్యంగా ఉన్నాము, సంపాదించుకుంటున్నాము, బ్రతుకుతున్నాము, మంచి భార్య, మంచి తల్లిదండ్రులు, మంచి పిల్లలు, మంచి స్వభావం, మంచి ఆస్తి, మంచి కుటుంబము, మంచి స్థితులు, పరిస్థితులు అన్నీ ఉన్నాయనంటే అది కేవలం ఆ తండ్రి మనకిచ్చినటువంటి కృప, ఆయన చూపిస్తున్నటువంటి కృపనే తప్ప నీ నా మన గొప్పతనము కాదు, మన అవివేకం కాదు, మన బుద్ధి కాదు. మన జ్ఞానంతో మనం ఏమీ చేయలేము. మన సొంత జ్ఞానంతో మనం ఈ ప్రపంచంలో ఒక్క మట్టి గింజను, మట్టి పెళ్ళను కూడా మనం తయారు చేయలేము. యూ గో టు ఎనీ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్, ఎనీ సైంటిస్ట్, దే హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్, ఫ్రమ్ ది క్రియేషన్ ఇట్ సెల్ఫ్. నోబడి కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, బట్ పీపుల్ ఆర్, మెనీ పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్. బట్ వీ షుడ్ స్టిల్ అప్రిషియేట్ పీపుల్ హు ఆర్ ప్రైజింగ్ ద గాడ్, స్టిల్ ఒబేయింగ్ ద గాడ్. ఇంకా దేవుని కృప వలన చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందులో మనము ఒక భాగంగా మనం ఉండాలి. ఇది మన దేవుడిచ్చినటువంటి కృప మనకు. మనం బలంగా చూడు, డేవిడ్ చూడు మంచిగా ఉన్నాడు, ఇతను చూడు మంచి పుష్టిగా ఉన్నాడు. ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నాము, ఫిట్గా ఉన్నాము కదా, అందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, సంపాదించుకుంటున్నాము. సో ఇట్స్ ఆల్ ఎవరి గ్రేస్? అది గాడ్స్ గ్రేస్. సో వెన్ యూ టాక్ విత్ సమ్ వన్, వెన్ సంబడీ ఈజ్ ఆస్కింగ్ యూ, టెల్ ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఇది కేవలం ఆయన కృప అని చెప్పండి, అంతే కదా. ఆయన క్రెడిట్ ఆయనకు, మనకి మనం ఇచ్చేస్తే తప్పేం లేదు కదా. ఐమ్ఐ రైట్ కదా? వెన్ సంబడీ ఈజ్ హెల్పింగ్, వీ ప్రౌడ్లీ సే ఈ హెల్ప్డ్ మీ, బట్ గాడ్ గివెన్ ఎవ్రీథింగ్. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కాబట్టి, సో ఆ దేవుడికి మనము ధన్యవాదాలు, కృతజ్ఞతలు, మహిమ అనేది ఆయనకి ఇవ్వాలి, ఆయన కృప వలనే. కేవలం ఈ టాపిక్ మొత్తం కృపనే. ఆయన కృప మన మీద నిండుగా ఉంది, 100% ఫుల్గా ఉంది. అందుకనే వీఆర్ స్టిల్ అలైవ్, మనం ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనల్ని ఇలా ఏర్పరిచాడు, కూర్చోబెట్టాడు అని అంటే ఆయన కృపను పంచాలి, ఆయన కృపను ఇతరులకు తెలియజేయాలి. ఎస్, గాడ్ ఈజ్ లవింగ్ యూ మ్యాన్, కమాన్, చేంజ్ యువర్ హార్ట్, కమాన్, దేవుడి దగ్గరికి రా, నీ జీవితాన్ని మార్చుకో. నీలో ఉన్నది ఏది నీది కాదు. నువ్వు అనుకుంటున్నావే ఈ ప్రపంచం నీదని, ఈ జీవితం నీదని, నువ్వు అన్నీ కొని తెచ్చుకున్నాను అనుకుంటున్నావు కదా, ఇది నీది కాదు నాయన, ఇది నీది కాదు. ఏది తెచ్చుకున్నావు చెప్పు. నీ జీవితంలో ఏదైనా నువ్వు కొని తెచ్చుకున్నావా? గాలి తెచ్చుకున్నావా? పుట్టడానికి ముందే గాలి ఉండాలని తెచ్చుకున్నావా? పుట్టడానికి ముందే నీళ్ళు ఉండాలని తెచ్చుకున్నావా? లేదు. నా చేతులు నా ద్వారా, మా తల్లిదండ్రుల ద్వారా చేయబడ్డాయా? ఈ చేతికి 5,000 ఉండాలి, ఈ చేతికి 5,000 ఉండాలని నువ్వు అనుకున్నావా? తల్లిదండ్రులు అనుకున్నారా? సమాజం అనుకుందా? పొలిటీషియన్స్ అనుకున్నారా? లేకపోతే ఇంకెవరైనా అనుకున్నారా? నో. సో సే థ్యాంక్స్ టు గాడ్, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, షేర్ ద లవ్ ఆఫ్ గాడ్, షేర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీవన్. అండర్స్టాండ్? కమ్ ఆన్, లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే టు గాడ్. పరలోకమందున మా దేవ, మా ఈ సమయంలో తండ్రి మీరు మా సన్నిధిలో ఉండి మాతో మాట్లాడారు ప్రభు. ఈ మాటలన్నీ కేవలము మీవి తండ్రి. మీ కృప వలనే ఈరోజు మేము కూర్చున్నాము, మీ కృప వలనే ఈరోజు మేము మాట్లాడుతున్నాము, మీ కృప వలనే ఈరోజు మేము భోజనం చేస్తున్నాము, మీ కృప వలనే మేము ఈరోజు పనులు చేసుకుంటున్నాము, ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాము తండ్రి. మాలో మేము చేస్తున్న ప్రతీది కూడా కేవలము మీ కృపయే ప్రభువా.
మిమ్మల్ని ఘనపరిచేవారిగా, మిమ్మల్ని మహిమపరిచేవారిగా, మిమ్మల్ని స్తుతించేవారిగా, మీ మీద నమ్మకం కలిగి, మీ మీద ఆధారం కలిగి ఉండేవారుగా తండ్రి ఎప్పుడు మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. మా ద్వారా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లాట్మేట్స్ కావచ్చు, నేబర్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, మేము క్రైస్తవులమని, మేము మంచివారమని, మేము పరిశుద్ధులమని, మేము మిమ్మల్ని నమ్ముకుని ఉన్నవారమని నిర్మోహమాటంగా మీరు చేసిన మేలులు అందరితో పంచుకోవాలి, మీరు ఇచ్చినటువంటి జ్ఞానమును అందరితో పంచుకోవాలి, మీరు పంపించినటువంటి క్రీస్తుని గురించి అందరికీ మేము చెప్పుకోవాలి ధైర్యంగా, నామశి లేకుండా, సిగ్గుపడకుండా. మీ క్రీస్తుని తండ్రి, ఇదిగో మా రక్షకుడైన ప్రభు అయిన క్రీస్తుని తండ్రి, మేము నిర్మోహమాటంగా ఆయన చేసిన మేలులు, ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన చూపినటువంటి ప్రేమను మేము నిర్మోహమాటంగా నిస్సందేహంగా ప్రకటించడానికి, పంచుకోవడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, ఈ యొక్క అవకాశాన్ని మీరు ఏర్పరిచారో మీకు స్తోత్రములు ప్రభువా. ఈ కుటుంబంలో ఉన్న పిల్లలు, ఈ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఈ కుటుంబంలో ఉన్నటువంటి రిలేషన్స్, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు తండ్రి, వాళ్ళ రక్త సంబంధాలు కావచ్చు, వాళ్ళు తెలిసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు ప్రభువా మిమ్మల్ని గణపరిచేవారుగా ఉండాలి. మీరు వారికి కావలసినటువంటి ఈవులను వారికి దయచేయండి, వారిని ముట్టండి తండ్రి, వారు స్వస్థపరచండి, వారి ఆరోగ్యం బాగాలేకపోతే వారి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారికి ఒకవేళ వివేకము లేకపోతే బుద్ధి జ్ఞానములు భయభక్తులు తక్కువైపోతే వారితో మీరు ఉండండి ప్రభు, వారిని మీరు నడిపించండి. వారికి కావలసినటువంటి జ్ఞానమును విజ్ఞానమును దయచేయండి, పవిత్రమైనటువంటి యథార్థమైనటువంటి మనసును దయచేయండి, వారికి కావలసినటువంటి పరలోక సంబంధమైనటువంటి ఈవులను దయచేయండి ప్రభు. మీలో వారు ఫలించేలాగా సహాయం చేయండి, మీరు వారికి ఎప్పుడు తోడుగా ఉండి నడిపించండి. మమ్మల్ని తండ్రి మీ ప్రేమలో కృపతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తండ్రి, మీ ప్రేమలో మేము ఇంకా అభివృద్ధి చెందాలి, మా జీవితాలను చక్కపరుచుకోవాలి, పవిత్రంగా బ్రతకడానికి సాయం చేయండి. మీ నామ ప్రకటనలో మేము పాలిభాగస్తులై మా స్నేహితులతో, మాకు తెలిసిన వారితో, మా బంధుమిత్రులతో, నేబర్స్తో, ఫ్లాట్మేట్స్తో మీ వాక్యాన్ని పంచుకోవడం సాయం చేయమని క్రీస్తునామంలో అడిగి వేడుకొని శ్రామ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. Thank you.